ना कार्यकर्ता तो वे 13 तारीख 14 तारीख दाड़ चेयించుకొని కాళ్ళు చేతులు ఇరుకొట్టుకొని కట్లు కట్టుకొని నా భార్య స్టెచర్ మీద కన్నీళ్లు పెట్టుకుండా ఊర్లోనే తిరిగితే ఓట్లు పడతారని నీచపు మాటలు మాట్లాడింది నాతో పనిచేసిన ఒక మంత్రి మాట్లాడిండు జమ్మికుటను నాతో పాటు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడిండు కమలాపూర్ అరే నీచపు మూర్ఖులారా ఈతల రాయన అంటాడు కన్నీళ్లు పెట్టాడు ఈతల రాయన అంటాడు కట్టడి పని చేయడు ఈతల రాయన అంటాడు దీనుల్లాగా పరిగేసి కొట్లాడతా తప్ప రెండల్లాగా పారిపోయే ప్రసక్తి లేదు 13వ తారీఖు ఇంకో 10 రోజులకు వస్తది ఇవాల మరి మీరే నా మీద దాడి చేసి మీరే నా మీద దాడి చేసి ఇవాల ఇట్లాంటి కుట్రకు పాల్పడుతున్నామని చెప్పి అనుమానం వస్తుంది నేను అడుగుతున్నా మాజీ ఎంపీలకు ఇద్దరు గన్మెన్లు ఉంటారు మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరు గన్మెన్లు ఉంటారు నేను మాజీ మంత్రిని 6 సార్లు ఎమ్మెల్యే కూడా మంత్రిని నేను కానీ నాకు మాత్రం ఒక్కడే గన్మెన్ ఉన్నాడు ఒక్కడే గన్మెన్ అయినా గన్మెన్ మీద విశ్వాసం ఉన్నోని కాదు గన్మెన్ ఉంటేనే బయటికి పడొని కాదు నేను ఎర్రబస్సు ఎట్లయితే చేతులు ఎత్తకడ ఆగుతదో ఈతల రాయన అంటోడు కూడా నియోజకవర్గంలో ఎక్కడ చేతులు ఎత్తిన ఆపుల కారణం నన్ను కాపాడుకునేది నా హుజరాబాద్ అన్నలు నన్ను ఆశీర్వదించేది కడుపులో పెట్టుకొని కాపాడుకునేది నా హుజరాబాద్ ఆడబిడ్డలు గక్కడ నాకు రక్షణ ఉండదు ఆడబిడ్డ గక్కడ నాకు భద్రత ఉండదా భద్రత ఇచ్చేది పోలీసులు కాదు బిడ్డ భద్రత ఇచ్చేది నా హుజరాబాద్ ఉన్నటువంటి సాచర కార్యకర్తల భద్రతగా ఉంటారు నా అన్నల భద్రతగా ఉంటారు అంతకంటే ముందు ఒక 4 రోజుల ముందు ఒక మహిళతో నా మీద మాట్లాడిచ్చింది నేను చూశాను అంటే కళ్ళమండ తనంతో వాళ్ళకి ఎక్కడికైనా పుట్టగతలు లేవు వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతలేరు వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఈ ఈతల నాయన అంటాడు వేలాది మందితో పల్లెల్లో తిరుగుతున్నాడు మంగళ ఆరతిలో తిరుగుతున్నాడు ఎక్కడికైనా చిన్న పిల్లలు కూడా జై ఈతల అంటున్నాడు అని చెప్పి వాళ్ళు కళ్ళమండ తనంతో నాకు ఒక ఊర్లో పెద్ద పాప పల్లెలో ఎప్పుడో వాళ్ళ కొడుకు గుండెపోటుతో చచ్చిపోతే ఒక డాక్టర్ ఆనాడు చచ్చిపోయినాడు దానికి డాక్టర్ కారణం అన్నారు ఇప్పుడేమో ఈతలందరే కారణం అంటారు నాకు తెలిసి ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయని బిడ్డ ఈతలందరు గడ్డి పోసలు కూడా గౌరవించిన బిడ్డ ఈతలందరు ఇక్కడ కుటుంబంలో ఆపదున్నా కో అంటే కో అన్న బిడ్డ ఈతలందరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైనా ఆపద వస్తే ఏదైనా అవసరం ఉంటే కాలుకు ముళ్ళుతే పన్నుతో పికిన బిడ్డ ఈతలందరు గాయన మీద పైసలు ఇచ్చి ఒక మహిళతో కట్లాడి పని కూడా చేయించింది అంతేకాదు ఒక ఉత్తరం సృష్టించిన మీరు చూసినా లేదు అది సోషల్ మీడియాలో వచ్చింది నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో వాళ్ళు ప్రచురించారు ఏమని వచ్చిందో తెలుసా లెటరు నేనట దళిత బంధు ఇవ్వద్దని దళిత బంధు ఇవ్వద్దని ఉత్తరం రాసినట్టుగా ఒక దొంగ ఉత్తరం నా ఫోర్జరీ సంతకంతో పెట్టించింది నేను హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా దాని మీద చర్య లేదు కానీ ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి నాకు ఎవ్వరు కూడా దళిత బంధు రద్దు చేయమని బంద్ చేయమని లెటర్ ఇవ్వలేదని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో పెద్దగా ఇచ్చింది ఇవాళ ముఖం చెల్లక ఈతల నాయన అంటాడు పేదలకు న్యాయం జరిగితే వద్దంటాడని నేనే అక్కడక్కడ అప్పుడప్పుడు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే నా చేతనైన సాయం చేసేవాడిని పేదల ఇళ్లలో పెళ్లిళ్ళైతే చేతనైన సాయం చేసేవాడిని ఎవరైనా ఆ దవాఖాన్లకు పైసలు లేవు బిడ్డ అంటే ఆ దవాఖాన్లు ట్రీట్మెంట్ ఇచ్చే బిడ్డ ఇప్పించే బిడ్డ కానీ నేనట దళిత బంధువు వద్దన్నట్టుగా లెటర్ సూచించాను నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు డ్రామాలు ఆడులు పక్కకు పెట్టి అబద్ధాల మాటలు పక్కకు పెట్టి దళితులకు ఇచ్చిన 10 లక్షల రూపాయల మీద నీ కలెక్టర్ల పెత్తనం లేకుండా నీ బ్యాంకు యజమాన్యం పెత్తనం లేకుండా వాళ్ళకే ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం కల్పించమని చెప్పి ఇప్పటికి 2 నెలలా కోరవచ్చు అంతేకాదు పేదరికానికి కులంతో సంబంధం ఉండదు భర్తలు చనిపోయినటువంటి
తనుల పిల్లలు చేసుకొని బతుకుతూ ఉంటారు. అరిక అరిగోసపడతా ఉంటారు, అరి కష్టం పడతా ఉంటారు. వాళ్ళు ఆర్య కులంలో పుట్టొచ్చు, వాళ్ళు ముదాల్ కులంలో పుట్టొచ్చు, వాళ్ళు రెడ్డి కులంలో పుట్టొచ్చు, వాళ్ళు ఇంకొక కులంలో పుట్టొచ్చు. అలాంటి వాళ్ళకందరికి కూడా, అలాంటి పేద కుటుంబాలకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేరా వడ్డవాళ్ళ పేదలు, లేరా ఎరుకల దండ పేదలు, లేరా పరమశాలి దండ పేదలు, లేరా గౌడ సొంత పేదలు. పేదరికానికి కులంతో సంబంధం ఉండదు. అలాంటి పేదవాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున ఇవాళ దళిత మంది ఎట్లా తెచ్చినో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నేను నీవు నీ మీద అనుమానం వస్తుంది, నేను కంప్లైంట్ చేసిన నిప్పనెట్టి తుంపు చెప్పి దాన్ని ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా. తప్పించుకోలేము. రేపు ఉన్నాడు ఈటల రాజేంద్ర అంటాడు, తప్పకుండా నీ మీద నిప్పులు చెప్పడానికి సిద్ధంగా చెప్పి మనం చేస్తాము. ఇట్లా అనేక ఉత్తరాలు, అదో ఉత్తరం, అంతకంటే ముందో ఉత్తరం. ఈటల రాజేంద్ర అంటాడు కేసీఆర్ లొంగిపోతాడట అని చెప్పి. ఈటల రాజేంద్ర అంటాడు లొంగిపోతాడా, పోతాడు లొంగి. ఈటల రాజేంద్ర అంటాడు బరిగించి కొట్టాడే బిడ్డ అనేది తెలియదా. ఆనాటి ఆంధ్ర సర్కార్ మీద నిప్పుడు జరిగింది వాడు. ఆనాటి ఆంధ్ర సర్కార్ అవమానపరిస్తే తెలంగాణ ఆత్మగౌరవ బాట ఎగిరేసే నుండి మాటలు మాట్లాడింది వాడు. ఇటల మాట్లాడు. కానీ ఇవాళ 18 సంవత్సరాల కాలం పాటు ఉద్యమ బిడ్డగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ మొత్తం క్షేత్రంలో వీడు మావాడు రా అని చెప్పి గర్వించే బిడ్డగా నేను ఎదిగితే కళ్ళ మంట తనంతో ఎదిగిందని ఇవాళ రాజకీయంగా నన్ను భూస్థాపితం చేయాలని చెప్పి కళ్ళు కన్నాడు కేసీఆర్. కానీ కేసీఆర్ రాజేంద్ర అంటోని భూస్థాపితం కాడు. రాజేంద్ర అంటోనికి ఒక హుజురాబాద్ పైన ఆశీర్వాదం మాత్రమే లేదు, యావత్ తెలంగాణ పైన ఆశీర్వాదం ఉంది. 2023లో భూస్థాపితమయ్యేది మీరు, భూస్థాపితమయ్యే పార్టీ మీ పార్టీ తప్ప మేము కాదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను మళ్ళీ ఎప్పుడైనా వీలు దొరికితే వచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పటికే నేను చూస్తున్నా మీ ప్రేమను, మీ ఐక్యతను చూస్తున్నా. మీ గ్రామం కూడా చాలా గొప్పగా, చాలా పచ్చగా ఉన్నది. ఈ పచ్చడి పల్లె, ఈ పచ్చడి నరసల పల్లె తప్పకుండా నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించి. నా గుర్తు పువ్వు గుర్తు కాబట్టి, నా పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, నా నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి మనం చేస్తూ ఇంటింటికి వస్తారట. వాళ్ళు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట, ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట. అవసరమైతే బీసీల ఇళ్లలో 100,000 రూపాయలు చొప్పున ఇస్తారట. 100,000 రూపాయల చొప్పున ఇచ్చినా, ఓటుకు 20,000 రూపాయల చొప్పున ఇచ్చినా, నరసింహపల్లిలో మద్యం ఏరులై పారినా ఇవాళ అప్రమత్తంగా ఉండి ఆ అధర్మాన్ని ఓడించండి, కేసీఆర్ అహంకారాన్ని ఓడించండి, ఈతో దాన్ని గెలిపించమని చెప్పి నేను కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే, భారత్ మాతాకి, భారత్ మాతాకి.